नमस्कार सीके न्यूज़ को स्वागत इनाट वार्त मुख्यांश कुप्पम अट्टहासंगा मूडव विडत वैएसआर चेयत प्रारंभ बट नोक्की अट्ट चेल्लुमुल खाता नगद जम तिरुमललो उद्यानवनालकु नूतन शोभ उद्यानवनालनु परिशीलिंचिन टीटीडी चेयरमैन రోడెక్కిన బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల ప్రైవేటీకరణపై నిరసన జనవరి నుంచి పెన్షన్ 2750 రూపాయలకు పెంపు కుప్పం పర్యటనలో సీఎం ప్రకటన వార్తల వివరాలు మూడో విడత వైఎస్ఆర్ చేయత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది కుప్పం వేదికగా ఇవాళ నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు जगन को जेजेलु पलकुतू उत्साहंगा कनिपिंचारु अनंतरं मुख्यमंत्री जगन कंप्यूटर बटन नोक्कि 26,39,703 मंदि अक्क चेल्लेम्मलकु 4,949 कोट्ल रूपायल आर्थिक सहायानि नेरुगा लब्धिदारुल खातालोकि जम चेशारु ई संदर्भंगा सीएम वैएस जगन प्रजलनु उद्देशिंचि प्रसंगिंचारु देवुडि दयतो मरो मंचि कार्यक्रमानिकि इवाळ कुप्पं नुंचि श्रीकारं चुडुतुन्नट्लु पेर्कोन्नारु राष्ट्रव्याप्तंगा देवुडि दयतो 26,39,703 మంది అక్క చెల్లెమ్మలకు వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ చేయత డబ్బులు విడుదల చేసే మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు అక్క చెల్లెమ్మల సాధికారిత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు జగనన్న అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మందికి చదువుల కోసం 19,617 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78.74 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 39 నెలల కాలంలో 12,758 కోట్ల రూపాయలు వారి చేతుల్లో పెట్టినట్లు వివరించారు రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వారి చేతుల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు గత పాలనకు ఇప్పటికీ తేడా గమనించాలన్నారు పాల ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు అమూల్ సంస్థ ద్వారా ప్రతి లీటర్ పాలకు గతంలో కన్నా కనీసం 5 నుంచి 15 రూపాయల వరకు అధిక ధరకు కొనుగోలు చేసేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు అలాగే ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు మీ ఎమ్మెల్యే హైదరాబాద్కు లోకలని కుప్పానికి నాన్ లోకలని ఎద్దేవా చేశారు కుప్పం అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రస్తుతం కుప్పం మున్సిపాలిటీ 70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు అలాగే కుప్పానికి హంద్రీని వారి నీళ్లు తీసుకొస్తామన్నారు జగన్ చెప్పిందే చేస్తాడని చేసేదే చెబుతాడని పేర్కొన్నారు ప్రజలు అభివృద్ధిని గుర్తించాలన్నారు గతంలో చంద్రబాబు అభివృద్ధిని గారడీలో చూపించారన్నారు 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు వీరి ప్రతి ఇంట ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది ఈ కుప్పంలో ఆ చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తా ఉంది కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాదు ఇలాంటి ఈ కుప్పంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా దేవుడి దయతో 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు వరుసగా మూడవ ఏడాది వైఎస్ఆర్ చేయూత డబ్బును విడుదల చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కుప్పం నుంచి ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం
వైఎస్ఆర్ చేయుతగా ఈ ఏడాది అక్క చెల్లెమ్మలకు అందిస్తా ఉన్న ఈ ఆర్థిక సహాయంతో అక్షరాల 4,949 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు నా 26,39,703 నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుపుతూ వారం రోజుల పాటు జరిగే ఈ చేయూత ఉత్సవాల కార్యక్రమంలో ఈ రోజు ఆ కార్యక్రమం కుప్పం నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నా. ఇలా అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలను అన్ని దశల్లోనూ అండగా నిలుస్తా ఉన్న ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ చేయుత ద్వారా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు 4,949 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది 3వ ఏడాది అందిస్తా ఉన్న కార్యక్రమం. ఈ 3వ ఏడాది ఇవాళ ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు అందించిన మొత్తం సహాయం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే, ఈ చేయూత అన్న ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే ఇప్పటికీ 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఒక్క చేయూత పథకం ద్వారానే మాత్రమే. తిరుమలలోని ఉద్యానవనాలు నూతన శోభను సంతరించుకునే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న ఉద్యానవనాలను టీటీడీ ఉద్యానవన అధికారులతో కలిసి పరిశీలించారు. ఉద్యానవనంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్ల తర్వాత ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుమలలోని ఉద్యానవనాలు నూతన శోభను సంతరించుకునే విధంగా చర్యలు చేపట్టామని, భక్తులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నామని, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న గార్డెన్ ను దాదాపు 60 లక్షల రూపాయలతో దాతల సహాయంతో పూర్వవైభవం తీసుకొస్తున్నామని వివరించారు. వివిధ ఉద్యానవనాలు కూడా అభివృద్ది చేస్తున్నామని, సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, 27వ తేదీన సాయంత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వివరించారు. 28వ తేదీన కొత్తగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని రద్దు చేశామని, ఏడుకొండల పవిత్రతను కాపాడాలని, వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలు తిరుపతి నుండి తిరుమలకు వచ్చేందుకు మొదటి విడతగా 50 బస్సులను కేటాయించడం జరిగిందన్నారు. 27వ తేదీన సీఎం చేతుల మీదుగా 10 ఎలక్ట్రిక్ వాహనాలు సీఎం లాంఛనంగా ప్రారంభించబోతున్నారని, శ్రీనివాస సేతు మొదటి దశ పూర్తి చేసి యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రాబో జనవరి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పోయి స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా, అదేవిధంగా మాడావీధుల్లో వాహన సేవలప్పుడు వచ్చే భక్తులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలి, వాళ్ళ మనసంతా స్వామివారి దీంతో నింపాలి అనే కొత్త ఆలోచనతో ఈ పార్కుల్ని మళ్ళా కొత్త శోభ తీసుకొచ్చే విధంగా
పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాం పెద్ద ఎత్తున. అందులో భాగంగా ఈ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉన్న పార్కును సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు వెచ్చించి డోనర్ల సహాయంతో దీన్ని పూర్వవైభవం మళ్ళా కొత్త శోభతో అలంకరణతో భక్తులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఇదే విధంగా ఇంకా తిరుమలలో ఉన్న ఇంకా 4-5 ఏవైతే పార్కులు ఉన్నాయో నారాయణగిరిలో కానివ్వండి, డీవీఎంసీ డీబీఎస్సి దగ్గర కానివ్వండి, ఆ పార్కులను కూడా రాబోయే బ్రహ్మోత్సవాల లోపే వాటిని కూడా కొత్త శోభతో అలంకరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మా ఉద్దేశం అంతా కొండపైకి వచ్చే భక్తులు స్వామివారి దీంట్లో పూర్తిగా ఆధ్యాత్మిక దీంతో ఉండాలి. బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కారు. గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దశల వారీగా పోరాటం సాగిస్తామని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు ఇవాళ సమ్మె చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పూర్తయిందన్నారు. ఇవాళ దేశంలో అన్ని గ్రామీణ బ్యాంకులు ప్రైవేటీకరణ అవడానికి ప్రభుత్వం సిద్దమవుతోందని, దీన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకులు చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో పాటు బ్యాంకుల ప్రైవేటీకరణ అయితే రైతులకు పంట రుణాలు, మహిళలకు డ్వాక్రా రుణాలు ఇచ్చే సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. ప్రమోషన్ అండ్ సర్వీస్ రూల్స్ జాతీయ బ్యాంకులతో సమానంగా ఇవ్వాలని, పాత పెన్షన్ అమలు చేయాలని, క్యాజువల్ స్వీపర్స్ అండ్ మెసెంజర్స్ పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ సమయంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ అశోక్ కుమార్, హరి, శశి, పిఎల్ ఆనందరెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా గత వారంలో ఐపీఓకి రూపకల్పన చేసేదానికి గైడ్ లైన్స్ ఇచ్చిందండి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. ఇది ఈ ఒక్క గ్రామీణ బ్యాంకులో కాదు, దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో అన్ని యూనియన్లు మూగుమ్మడిగా ఈరోజు ధర్నా వ్యవహరిస్తున్నారండి, అజిటేషన్లో పాల్గొని. అదేవిధంగా ఇది ఇంతటితో ఆగదండి. అలాగే పార్లమెంట్ సెషన్స్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయ్యేటట్టున్నాయి, అప్పుడు కూడా ఢిల్లీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి మా ఉద్యోగ సంఘాలు ఎవరూ సుముఖంగా లేరు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండం చేస్తున్నాము. ఈ మా ఉద్దేశం ఏంటంటే ఒక ఐపీఓ కాదండి, ఈరోజు మా పోరాటం అనేది మా ఉనికిని కాపాడుకోవడానికి, గ్రామీణ బ్యాంకు వ్యవస్థ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న సమ్మె అండి. ఏపీలో 2023 జనవరి నెల నుంచి 2,500 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 2,750 రూపాయలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్ ను ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2023 జనవరి నెల నుంచి పెన్షన్ 2,750 రూపాయలకు పెరుగుతుందన్నారు. ఇది మహిళల ప్రభుత్వం అన్నారు. ప్రతి మహిళకు ఏటా 18,750 రూపాయలు ఇస్తున్నామన్నారు. కుప్పం పర్యటనలో జగన్ దృష్టికి సమస్యలు తెలియజేసేందుకు జనసేన నేతలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని జనసేన నాయకులు యశ్వంత్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కుప్పం వస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయేందుకు పోలీసులను అనుమతి కోరినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు అనుమతి నిరాకరించడం అత్యంత దారుణంగా ఉందన్నారు. జిల్లాలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, అందరినీ సుజల స్రవంతి పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే 3 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జనసేన నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నమస్కారం, నా పేరు దేవినేని యశ్వంత్, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు కుప్పానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మా జిల్లా పార్టీ తరఫున మా జిల్లా పార్టీ అధ్యక్షులు పసుపేటి హరిప్రసాద్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక విన్నపం కోరడం జరిగింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 కాన్స్టిట్యున్సీస్లో ఉన్న సమస్యల గురించి ఇక్కడ మేము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడానికి సీఎం గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సీఎం గారిని కలిసి ఈ వినతిపత్రం ఇవ్వడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అడగగా
ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదు. రాకపోవడమే కాకుండా పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకటే అడుగుతున్నాం, ధర్నాలు గొడవలు ఇబ్బందులు పెట్టాలన్నప్పుడు హౌస్ అరెస్ట్లు చేసుకున్నా పర్మిషన్ లేకపోయినా పర్లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రికి సామాన్యులు ప్రజా సమస్యలు తెలియజేయాలా అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమో తెలియజేసుకోవాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా కార్యాలయానికి కానీ వైకాపా కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. శాస్త్ర సాంకేతిక రంగంలో బాలబాలికలు రాణించి పరిశోధన రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని కంఫర్ట్ స్కూల్ చైర్మన్ కీర్తి మహేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైన్స్ తో మానవ మనుగడ సాధ్యమవుతుందన్న తరుణంలో విద్యార్థి దశ నుంచి యువత శాస్త్రీయ దృక్పథంపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే విద్యార్థులకు శాస్త్ర సాంకేతికతపై చైతన్యం తీసుకురావడానికి ఏటా సైన్స్ దినోత్సవాలను కేంఫర్డ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నోబెల్ బహుమతులు పొందిన సైంటిస్టుల యొక్క పరిశోధనల గురించి వివరించి విద్యార్థుల స్ఫూర్తిని నింపారు. అనంతరం విద్యార్థులు పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన సైన్స్ నమూనాలను ప్రదర్శించి వాటి ఉపయోగాలను వివరించారు. ప్రదర్శనలు విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉన్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ భారతి, సతీష్, కోఆర్డినేటర్లు తిలకవతి, భవాని, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలమేర పట్టణంలో 30 సంవత్సరాలుగా ఓ దుకాణంలో మట్టి కుండలు విక్రయాలు చేపడుతున్నాను. తాజాగా ఆ దుకాణ స్థలాన్ని మాజీ టీడీపీ కార్పొరేటర్ మదన్ మోహన్ గౌడ్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పరంనేరుకు చెందిన హరిబాబు రామలమ్మ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పరంనేరు నగరంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మట్టి కుండలను మున్సిపాలిటీ ఖాళీ స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదే స్థలంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు వారం రోజుల పాటు విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తూ దుకాణాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దుకాణం నిర్వహిస్తున్న తాము మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నట్లు చెప్పారు. అయితే ఈ స్థలాన్ని కబ్జా చేస్తూ దుకాణాన్ని నిర్వహణకు అడ్డుకుంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకుపోయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, జిల్లా అధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. మా భార్య పేరు వచ్చి రామలమ్మ, నా పేరు వచ్చి హరిబాబు, మాది వచ్చి పల్మనేరు రంగాపురం పెట్రోల్ బంక్ దగ్గర మేము ఉండేది. మా అత్తగారు ఇంచుమించు 30-40 ఏళ్ళ నుంచి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పక్కన బస్ షెల్టర్ పక్కన కుండలంగిడి కుండలు ఒక్కకు ఏదో చిన్న బంగు పెట్టుకొని వ్యాపారం చేసుకుని జీవనం చేసుకుంటున్నారు. మా అత్తగారు 2011లో స్వర్గస్థులయ్యారు. మా భార్య వచ్చి సొంతూరు పల్మేరే. నేను మా భార్య 2008-2009 మ్యారేజ్ చేసుకున్నాను. నా దగ్గర 2012లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మా భార్య గారు పెద్ద బంకో చేసుకొని కుండలు పెట్టుకొని ఏదో వ్యాపారం చేసుకొని జీవనాధారం చేసుకుంటున్నాను. ఆ స్థలం నుండి ప్రతి సంవత్సరం రంగాపురం వస్తారు. వినాయక చవితికి వినాయకుని పెట్టేసి నిమజ్జనం చేసి చేస్తున్నారు. ఆ టైంలో మేము కుండలంగిని పెరికేసి కుండలంగిని తీసేసి కడగబెట్టేసి నిమజ్జనం తర్వాత చేసుకుంటున్నాము. ఈ తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ మదన్మోహన్ గౌడ్ గారు ఏం చేస్తున్నారంటే ఆ స్థలానికి 45,000 బాగుడి ఇవ్వాలంట, అందుకు ఇవ్వలేదనేసి మేము వచ్చి మున్సిపాలిటీ ఎన్ఫోర్స్మెంట్ ట్యాక్స్ కడుతున్నాము, లైసెన్స్ తీసుకుంటాము, కుండలంగిని పెట్టుకున్న లైసెన్స్ తీసుకుంటాము, టైలరింగ్కు లైసెన్స్ తీసుకుంటాము, తీసుకుంటే అతనికి 45,000 బాడిగ ఇవ్వాలంట ఆ దాదాపు, అందుకు ఇవ్వలేదనేసి 2017లో ఆ కుండలంగిని మొత్తం పగగొట్టేసి నానా హింస చేసి ఆ అర్జీ వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినాము. కలెక్టర్ నుంచి తాజీదారికి పంపించినారు. అక్కడ వచ్చి సబ్ కలెక్టర్ మేడం ఉన్నారు. ఆ సబ్ కలెక్టర్ మేడం కూడా తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ రాయపల్లి సాంబశివరావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మ్రోకులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపల రాయపల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడం తప్పని అభిప్రాయం పడ్డారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం పేరు మార్చలేదన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో అట్టహాసంగా 3వ విడత వైఎస్ఆర్ చేయతో ప్రారంభం.
బట నొక్కి అక్క చెల్లెమల ఖాతాలోకి నగదు జమ తిరుమలలో ఉద్యానవనాలకు నూతన శోభ ఉద్యానవనాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ రోడ్డెక్కిన బ్యాంకు ఉద్యోగులు బ్యాంకుల ప్రైవేటీకరణపై నిరసన जनवरी నుంచి పెన్షన్ 2750 రూపాయలకు పెంపు కుప్పం పర్యటనలో సీఎం ప్రకటన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుంటాం అంతవరకు సెలవు నమస్కారం।